గుడ్ మార్నింగ్ వ్యూస్. ఫిబ్రవరి 9th and 10th, 2020 కరెంట్ అఫైర్స్ భాగంలో కొన్ని అంశాలను గమనిద్దాం. అందులో మొదటి అంశం వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించింది. క్రికెట్ అండర్ 19 వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసి బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. సో గత రోజున ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఆడడం జరిగింది. దానిలో బంగ్లాదేశ్ విజయాన్ని సాధించింది. సో అలానే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి యశస్వి జైస్వాల్ కైవసం చేసుకున్నాడు. సో 88 రన్స్ చేయడం జరిగింది. ఇతను ఇండియాకి సంబంధించిన ప్లేయరే. సో చాలా సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ అనేది ఒక వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అదేంటంటే అండర్ 19 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విప్ అధికారం. ఇది ప్రభుత్వం యొక్క విప్ అధికారం అనేది గంపా గోవర్ధన్కి కేసీఆర్ అనేది కట్టపెట్టడం జరిగింది. సో ఈ ప్రభుత్వ విప్గా గంపా గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ప్రభుత్వ విప్ ఎవరు అంటే ఇప్పుడు ప్రజెంట్ గంపా గోవర్ధన్. ఈ గంపా గోవర్ధన్ వచ్చేసి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందినవాడు. సో కాబట్టి గుర్తుంచుకోండి, ప్రభుత్వ విప్. సో ఈ ప్రభుత్వ విప్ అంటే సో మిగతా ఎమ్మెల్యేల యొక్క పార్టీలు మారకుండా కానీ మిగతా కార్యక్రమాలను కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జయేష్ రంజన్ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి అభ్యర్థి మీద 13 ఓట్లతో ఘన విజయం సాధించారు. సో ప్రత్యర్థి ఎవరంటే రంగారావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శిగా జగదీశ్వరరావు కూడా ఎన్నికయ్యడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూసీ నదీ తీర సంస్థ చైర్మన్గా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. మూసీ నదీ తీర సంస్థ చైర్మన్గా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇతను ఎల్బీ నగర్ చెందిన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. సో గుర్తుంచుకోండి, ఇక్కడ అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినవారు. సో పేరేంటంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఎన్ శ్రీధర్ ఈ భారతీయ మహంత పురస్కారాన్ని అందుకున్నారు 2019-20 గాను. సో ఇది మాల్దీవుల రాయబారి అయిన జిన్నా నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఏం పురస్కారం అంటే సో భారతీయ మహంత అవార్డు. ఈ భారతీయ మహంత అవార్డు అనేది ఓకేనా సింగరేణి సిఎండి అనేది తీసుకున్నారని గుర్తుంచుకోండి. సో సింగరేణికి భారతీయ మహంతం అవార్డు అని వచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిర్మలా సీతారామన్. సో ప్రెస్ మీట్ పెట్టేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే జిఎస్టీ అనేది నార్మల్గా ప్రజెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పటి నుంచి ఆ జిఎస్టీ అనేది ఏడాదికి ఒకసారి ఓకేనా మారుస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను $5,00,000,000,000కి తీసుకెళ్ళడానికి సో 3 నెలలకు ఒకసారి కాకుండా ఏడాదికి ఒకసారి జిఎస్టీ మార్పు అనేది చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, సో ప్రజెంట్ ఏంటంటే 3 నెలలకోసారి ఉండేది, ఇప్పుడు ఏడాదికి ఒకసారి అయిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ జిఎస్టీ పరిహారం ఎందుకు ఇస్తారంటే సో జిఎస్టీ అనేది ప్రతి ఏటా రాష్ట్రాల ఆదాయం అనేది ప్రతి ఏటా 14% మేరకు కంటే తగ్గిపోతే సో అప్పుడు జిఎస్టీ పరిహారం ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ నుంచి. ఈ సెంట్రల్ నుంచి రిలీజ్ అయిన ఫండ్ ఎంతనంటే 35,000 crores అనేది 2 విడతలలో చెల్లించడం జరుగుతుంది. ఎవరైతే ఆదాయం అనేది 14% కంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ అన్ని స్టేట్స్కి ఈ జిఎస్టీ అనేది పరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది. దానికి ఎంత నిధులు వెలువడ్డాయంటే 35,000 crores
వెలువడ్డాయని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అడవులన్నిటి ఓకేనా రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. సో చాలా గరిష్టంగా కొట్టేస్తున్నారు. సో ఇది ఎవరు చెప్పారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ బ్రెజిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్లీ 77.69 హెక్టార్లలో ఈ అమెజాన్ అడవులు ఉండేటివి. సో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. సో 2018లో గమనిస్తే 4,946 చదరపు కిలోమీటర్ వరకు హరించిపోయింది. అండ్ 2019లో వచ్చేసి 9,166 చదరపు కిలోమీటర్ల అడవి అంతరించిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2015 నుంచి 2020 వరకు చాలా అడవులను నశించిపోయాయి. అండ్ 2020లోనే ఒక జనవరిలోనే 108% వరకు ఈ అమెజాన్ అడవులు నశించిపోయాయని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వ్యూస్, థ్యాంక్ యూ.